డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కును రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ కాసువాగు రైతులు మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. గతంలో తమకు ఇచ్చిన అసెంట్ భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూములు కబ్జా కాకుండా రక్షణ కల్పించాలని బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేస్తారు. OS No. 115/2005 గవర్నమెంట్ని పార్టీ చేస్తూ ఈ పొజిషన్లో ఉన్నటువంటి రైతులను ఎవరిని కూడా పార్టీ చేయకుండా కరీమల్లాడి అని ఒక ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రంగారెడ్డి కోర్టుకు పోయి ఆయన ఇంజెక్షన్ తీసుకున్నారు సార్. అక్కడ తర్వాత గవర్నమెంట్ అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత అడ్వకేట్ జనరల్ ఆ రోజు మన సివి మోహన్ రెడ్డి గారిని అపాయింట్ చేసి రంగారెడ్డి కోర్టులో గవర్నమెంట్ది ఈ ల్యాండ్ అని చెప్పేసి అని వీళ్ళే పొజిషన్లో ఉన్నారని చెప్పేసి అని డీవీసీ సీతారామూర్తి గారు జడ్జిమెంట్ ఇచ్చారు సార్. అది అక్కడ నుంచి హైకోర్టుకు వచ్చింది AS 2074/2007. దాంట్లో మేము నాకు తెలిసిన క్రమంలో ఇంక్లూడ్ పిటిషన్ ఫైల్ చేసే టైంలో జడ్జిమెంట్ వచ్చింది రంగారెడ్డిలో. హైకోర్టులో ఇంక్లూడ్ పిటిషన్ వేసాము కానీ హైకోర్టులో వాదనలు నడుస్తూ పోయినాయి. అప్పటికీ మా ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు దక్షిణప్పుడు ఇక్కడ మీకు అందరికీ పట్టాలని ఇష్టం. సోదరులారా, మీ సమస్య నాకు అర్థమైంది. భూమికి సంబంధించి మీరు అనాదిగా పొందుకుంటున్నప్పుడు కొద్దిమంది అన్యాక్రమకంగా ఆక్రమించుకొని కోర్టు ద్వారా వాళ్ళు దానిపైన హక్కులు పొందడం కోసం ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వ పరంగా ఆనాటి ప్రభుత్వాలకు వెసులుబాటు కలిగించినట్టు దానివల్ల ఈ సమస్యతో అవుతాం. హక్కుపత్రాలు లేకపోయినప్పటికీ రెవెన్యూ రికార్డ్స్లో కనీసం కాస్ట్ కాలంలోనైనా మీరు అందరూ పేర్లు వస్తున్నారు వస్తారు. ప్రభుత్వ పరంగా ఇప్పుడు చేయడానికి అవకాశం ఉంది, వాటిని పరిశీలించి సాధ్యమైనంత మేరకు మీ అందరికీ న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది అలాంటి ఇంద్రమ్మ ప్రభుత్వంలో ప్రత్యేక సాధ్యమవుతున్నారు.